మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు రెండు పేల నలబై ఏడు నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్ ఎదిగేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్లో ప్రసంగించారు దేశంలో మౌలిక సదుపాయాల రంగం వృద్దికి తాజా బడ్జెట్ కొత్త శక్తినిస్తుందని తెలిపారు ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ది వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఇందులో ప్రధానమంత్రి గతిశక్తి కీలక పాత్ర పోషిస్తోందన్నారు రోడ్లు రైల్వేలు పోర్టులు విమానాశ్రయాలు వంటి అన్ని రంగాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు ఇది పోటీతత్వాన్ని పెంపొందించి లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించేందుకు సహాయపడుతుందని మోదీ తెలిపారు